నిస్వార్థంగా ఉండే శక్తి. ఇది కాకుండా ఆర్థిక ఈరోజు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా కులాలకు మతాలకు ఇవన్నీ కూడా ముడిపడుకుని రావడం అనేది చాలా అంటే దీన్ని ఛేదించే విధానాలు చాలా ఉపయోగకరమైన ఉండాలి, పార్టీకి లాభపడే నిస్వార్థ సేవ ఉండాలి. ఇవన్నీ కలిసి వచ్చిన దాన్నే ఆ అభ్యర్థులను సెలక్షన్ చేసి పెడితే చాలా ఇంకా నేనేమంటున్నంటే అసలు ఒక 100 ఏళ్ళు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉండే పరిస్థితిలే. కానీ కేవలం కొన్ని తప్పిదాల వల్ల కాంగ్రెస్ కు కొంత వచ్చింది, కానీ లేకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఎవరు చేశారండి? ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీని చేసిన ఈ రోజు సరళీకృత విధానంతో దేశ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయి అంటే కేవలం అది ఈరోజు అక్కడి నుంచి అంటరాని తనం వెటిచాక నుంచి ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకం, గాంధీ గురు బలైన వర్గాలకు కూడా అందరికి సమత స్థానం కల్పించాలని ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చాడు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి కేంద్రం లోపల కానీ చూస్తుంటే ఎన్డీఏ కూటమి 262 స్థానాలు ఆధిక్యలో ఉంటే మీ ఇండియా కూటమి 236 మీరు దాదాపు వరకు చెరువుగా వెళ్తున్నారు. టఫ్ ఫైట్ కొనసాగుతుంది చాలా చోట్ల. ఇంకా రిజల్ట్స్ ఇంకా ఉన్నాయి కదా, ఇంకా పూర్తి దాని పరిస్థితుల మీద ఎట్లుంటే అంటే అక్కడక్కడ ఉన్న పరిస్థితుల మీద వ్యక్తిగత విషయాలు కానీ ఆ అధినేత విషయాలు నాయకుల విషయాలు కానీ కేంద్ర నాయకుల విషయాలు కానీ ముడిపడి ఉంటాయి ఒక్కొక్క రాష్ట్రానికి. అటువంటి పరిస్థితులలో ఈరోజు దేశానికి అభివృద్ధికి ఆటంకం పడకుండా దేశాన్ని కాపాడి ఆర్థికంగా సామాన్యులకు పీడించకుండా ఆర్థిక భారం వేయకుండా పన్నులు వేయకుండా ఏ ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రజల్లో తెలుసు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఈ ధర ఎలా వేయించింది, పెట్రోల్ గ్యాస్ ఎలా వేయించింది, కాంగ్రెస్ ఇన్నేళ్ల చరిత్రలో 60 రూపాయలు 70 రూపాయల కన్నా పెట్రోల్ గ్యాస్ సిలిండర్ 400కు పెంచలే. అటువంటి పరిస్థితులను కాపాడుకోవడం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఉంటే